दलित पैना दाड़ विपरीत पेरगना दलित रावास इन संक्षेम कार्यक्रम प्रभुत्व रुद्देसी अंदे मा दलित हामीर मेम अधिकार वे आरवेड़ संक्षेम कार्यक्रम मल्लीसम मेमकोस्ता इंका जगन पालन मैनारटी वदलपेटे अब्दुल सलाम करीमुल्ला इब्राहिम मिस्बा हजीरा इतला एंतो मंदी प्रभुत्वं चेतुल्लो बाधितुलयारु पक्कने उन्ना उप मुख्यमंत्री अमजद बादशा गारु अडुगुतुन्ना इंतमंदी मैनारिटील आत्महत्य चेसुकुन्नारे इंतमंदी मैनारिटील पैन दाडि जरिगिंदे एंदुकु मीरु स्पंदिंचलेदनि ई सभामुखंगा आयनकि नेनु सवाल विसुरुतुन्ना मैनारिटी सोदरुलु कूडा अदे रपडद्दंडि ఒక్క సౌంద్ర ఓపిక పట్టండి వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే తెలుగు దేశం బాటి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను కమలాపురం నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హజ్ హౌస్ కూడా కట్టింది తెలుగు దేశ ప్రభుత్వం ఇప్పుడు ఆ హజ్ హౌస్ కనీసం వాడేదానికి మనసు లేని వ్యక్తి ఈ జగన్ ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాల కోట్లు ఖర్చు పెట్టారు చెమటో వచ్చారు జగన్ ని గెలిపించారు ఈ రోజు మీ కనీసం గౌరవం దక్కుతుందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా మిమ్మల్ని పలకరించే నాదుడు ఉన్నాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా నాడు నేడు ఎప్పుడు మా రెడ్డి సోదరుకి అండగా నిలబడింది ఈ పసుపు జెండాని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను తెలుపుతున్నా ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా వదిలేట్లా వారంలో సిపిఎస్ రద్దన్నాడు 200 వారాలైంది దాని గురించి ఊసే లేదు పాపం మా పోలీస్ సోదరులు కూడా ఇబ్బంది పెట్టారండి టిఐడిఎల్ ఇవ్వట్లా సరెండర్లు ఇవ్వట్లా జీపీఎఫ్ డబ్బులు కూడా కొట్టేశారు అందుకే మా పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే మీ బకాయిలు కూడా తీర్చేది మా చంద్రన్నే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళ సమస్యలు నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేశారు కానీ ఈ రోజు ఉద్యోగ సంఘాల నాయకులు రోడ్డుపైకి వచ్చిన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఏకంగా జైలుకు పంపిస్తున్నాడు ఈ జగన్ ఇంకా కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెడతారని మొన్న మీరు భారీ మెజారిటీతో రవీంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించారు సీఎం కి మేనమామ నియోజకవర్గం ఎలా ఉండాలా అభివృద్ధి ఎలా జరగాల అసలు తిరుగు లేకుండా పనులు జరగాల అలాంటిది అభిరులో పరుగులు కాదు కదా కబ్జాలు అవినీతి ఇసుక దందా మట్టి మాఫియా గ్రావెల్ దందా ఈ రోజు మన నియోజకవర్గంలో జరుగుతుంది అభిరుది గురించి ఎవరు మాట్లాడితే ఏకంగా పళ్ళు రాలగొడుతున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొంతమందికి తాగుడు వ్యసనం కొంతమందికి జోదం వ్యసనం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఉన్న భూములు కా చేస్తాం కబ్జా చేస్తాం ఇదొక వ్యసనం అందుకే మీ ఎమ్మెల్యేకి ఒక పేరు పెట్టిన మీ ఎమ్మెల్యే గారికి ఒక పేరు పెట్టిన అదేంటో తెలుసా భూపకాసురుడా ఏంటది భూపకాసురుడా అని గత 4 ఏళ్ళు దాదాపు 1000 కోట్ల విలువైన 1000 ఎకరాల భూమి ఈ వ్యక్తి స్వాహా చేశాడు కడప టౌన్ శివారుపు ప్రాంతంలో 200 కోట్లు విలువైన 54 ఎకరాలు కొట్టేశారు అక్కడేకంగా ఈరోజు వెంచరేసి సెంట్ భూమి 13 లక్షలకి అమ్మేసేదానికి ప్రయత్నిస్తున్నారు అందుకే పేద కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలకి నేను పిలిపిస్తున్నా దయచేసి ఆ భూమి కొనద్దండి అది ప్రభుత్వ భూమి
రేపు మే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూమి తిరిగి తీసుకుంటాం, ఆ భూమి పేద ప్రజలకు మేము పంపిణీ చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా సర్వరాయ ప్రాజెక్ట్ సమీపంలో 4,400 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు పండ్ల తోటలు ఈ వ్యక్తి ఎమ్మెల్యే గారు వేశారు. వల్లూరు మండలంలో గోతూరు వద్ద 100 కోట్ల పేర్ల మాన్యం భూమి కబ్జా చేశారు. కడప నగరంలోని మామిడలపల్లి సర్వే నంబర్ 39/60 130 కోట్ల విలువైన 18 ఎకరాలు భూమి కబ్జా చేశారు. ఇంకా వాలేరు రెవెన్యూ ఆఫీస్ సమీపంలో 7 కోట్ల విలువైన భూమి కూడా ఈ ఎమ్మెల్యే కబ్జా చేశారు. పెందిలి మరి మండలంలో పూలతల్ల పుణ్య క్షేత్రం సమీపంలో 2,000 ఎకరాలు బినామీ పేరుతో కొట్టేశాడు మీ ఎమ్మెల్యే. ఇంకా బుగ్గవంక ఆక్రమించి ఏకంగా అక్కడ థియేటర్ కట్టేశారు. బుగ్గవంక ఆధునిక అన్న పేరుతో దాని రూటే మార్చేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఆయన ఇక్కడనే కాదు అనంతపూర్ లో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ లో 9,000 ఎకరాలు దాదాపు 20,000 కోట్ల విలువైన భూమి ఆయన కొడుకు పేరుతో 500 కోట్ల రూపాయలకి కొట్టేసేదానికి ప్రయత్నించారు. దానిపైన తెలుగుదేశం పార్టీ పోరాడితే ఇప్పుడు ఏం చేయకుండా ఉన్నారు. వాఫ్ భూములు, దళిత భూములు, రైతు భూములు కూడా కొట్టేశాడు ఈ భూపకాసురుడు. నేను చదివిన లిస్టు ఘోరంత, ఆయన కొట్టేసింది కొందంత. నేను ఈ సభాముఖంగా ఆ భూపకాసురుడికి ఛాలెంజ్ ఇస్తున్నా. ఆధారాలతో సహా అన్ని నేను బయట పెట్టేదానికి సిద్ధంగా ఉన్నా, మీరు రాజీనామా చేస్తారా అని ఛాలెంజ్ నేను ఈరోజు ఇస్తున్నా. ఇంకా కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశ ప్రభుత్వం. మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా మేమే కడతాం జరిగింది. ఇంకా తాగునీటి ప్రాజెక్టులు కూడా ఆనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇక్కడ జగన్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇక్కడ వచ్చి అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. ఆ ఒక్క ప్రాజెక్టనా పూర్తి చేశారా అని ఈ సభాముఖంగా ప్రజల్ని నేను ఈరోజు అడుగుతున్నా. ఇంత పనిచేసినా, మేమింత పనిచేసినా మమ్మల్ని మీరు ఓడించారు. మీరందరూ ఒకటే ఆలోచించండి, 905 కోట్ల రూపాయలతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు పునాది వేశారు. 39 కోట్లతో కమలాపురంలో రైల్వే బ్రిడ్జ్, 88 కోట్లతో బైపాస్ రోడ్, 60 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కరించే ప్రాజెక్ట్, 36 కోట్లు బీసీలకి గురుకుల పాఠశాల, 2013 కోట్లతో గాలేరు నగరి సుజలా స్రవంత్రి పెండింగ్ పనులు పూర్తి చేస్తానన్నారు, 15 కోట్ల రూపాయలతో ఏకంగా యాప్కాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తానన్నారు, వరద నీరు రాకుండా 8 కోట్ల రూపాయలతో ఒక కాలువ ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా ఏకంగా 3 కోట్ల రూపాయలతో నగర పంచాయతీ ఆధునికరణకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ పైన చదివిన ఒక్క ప్రాజెక్ట్ పనులన్న పూర్తయినాయా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా. ఒక పన్నైనా మొదలైందా, ఒక పన్నైనా పూర్తయ్యే పరిస్థితి ఈ రోజు ఉందా అని ఒక్కసారి మీరందరూ ఆలోచించాల. కమలాపురం నియోజకవర్గంలో ప్రత్యేక మన గ్రామానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేటాయించాం, పేదలకు కావాల్సిన ఇల్లు కేటాయించాం, ప్రతి ఇంటికి కూడా ఆనాడు తాగునీరు అందించే లక్ష్యంగా పనిచేశాం. మీరందరూ ఒకటే ఆలోచించండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి, కమలాపురాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తున్నా. అంతేకాదు, పేదవాళ్ళు కావాల్సిన ఇల్లు, టిట్కో ఇల్లు యుద్ధ ప్రాతిపదికంగా కట్టించి మొదటి 3 సంవత్సరాలు కలిసి గోప్రవేశం చేస్తామని ఈ సభాముఖంగా పేదవాళ్ళు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా మామ అల్లుడికి కమలాపురం చాలా ఇచ్చింది. కమలాపురం